ओके అదే 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 నా పేరు వేముల కార్తీకమ్మ కొత్తగూడెం జనసేన ఇన్ఛార్జిని అంగన్వాడీ టీచర్ల సమస్య గురించి మొత్తం స్టడీ చేశానమ్మ మీరు అడిగే దాంట్లో నిజంగా న్యాయం ఉంది ఎందుకంటే మనకి ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఆ కొత్తగా తీసుకొచ్చిన యాప్లు అని చెప్పి పోషన్ ట్రాకర్ అని సెంట్రల్ యాప్ ఇక్కడ ఎన్హెచ్డిఎస్ అని చెప్పి ఇక్కడ లోకల్ యాప్ ఇప్పుడు మనకేమో ఏజ్ అయిపోయి ఉంటుంది ఆ యాప్ నేర్చుకోవాలంటే మళ్ళీ ఒకరి హెల్ప్ తీసుకోవాలి చాలా ఇబ్బంది పడి ఇంత కష్టపడి చేస్తూ ఉంటే మొన్న మిమ్మల్ని చర్చలు పిలిచారు పిలిచి మీ డిమాండ్లు ఏమో 20 దాకా ఉన్నాయి వాళ్ళు నెరవేర్చినేమో కొన్ని అంటే ఒకటి అది కూడా అదే మినీ అంగన్వాడీ వర్కర్స్ని ఒకటి అది అంగన్వాడీలకు చేశారు ఓకే సంతోషం మనలో ఒకళ్ళకి అట్లా ఏదో ఒకటి జరిగింది కాబట్టి ఓకే కాకపోతే ఏంటంటే మన అసలు మెయిన్ ఎజెండా ఏంటిది వాళ్ళు నెరవేర్చింది ఏంది అది కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు జీతం మనం 26,000 కావాలని చెప్పి మెయిన్గా పెట్టుకున్నాం ఆ 26,000 జీతం అంటే వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోలేదు ఇంకోటి హెల్పర్స్కి మన ఆయాలకు వచ్చేసి వీళ్ళకి 7,800 జీతం వాళ్ళకి పెంచాలి కదా ఇట్లా పలు రకాల డిమాండ్ ఉన్నా సరే ప్రభుత్వం ఏంటంటే దాన్ని పట్టించుకోకుండా ఇంకోటి మీరు రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే డబ్బులు కూడా 1,00,000 రూపాయలు అంటే 60 సంవత్సరాల తర్వాత అట అది కూడా ఆ రోజు 1,00,000 రూపాయలు మరి అది ఎందుకు పనికి వస్తుంది కదా ఇప్పుడు రెంట్ చూస్తే బయట 5,000 ఉంటుంది కనీసం ఒక మంచి ఇంట్లో ఉండాలంటే మీరు మళ్ళీ కూరగాయల బిల్లులు అవి సరిగి రావు గ్యాస్ బిల్లులు అవి సరిగి రావు ఇట్లా మొత్తం రెంట్లు కూడా ఉండవు అద్దె భవనాలు ఉంటాయి కొన్ని చోట్ల అంగన్వాడీ మొత్తం కదా అన్ని చోట్ల అంతే మొత్తం అంతా సో ఇంత మనకి ప్రభుత్వం ల్యాండ్ కూడా ఉంది ఒక బిల్డింగ్ కూడా కట్టచ్చు గత 48 సంవత్సరాలుగా మీ శ్రమని వాడుకొని మిమ్మల్ని కనీసం ఒక గవర్నమెంట్ ఉద్యోగులాగా రెగ్యులర్ చేయకుండా వాడుకోవడం అనేది చాలా దారుణం ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మహిళ ప్రెగ్నెంట్ అయితే ఆ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ మొత్తం డెలివరీ అయ్యేదాకా మొత్తం అంతా కూడా మీ మానిటరింగ్లోనే ఉంటారు ప్రతి ఒక్కటి కూడా లోకల్లో అక్కడ ప్రతి ఏరియాలో కూడా మొత్తం డేటా అంతా మీ దగ్గర ఉంటుంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని వాడుకుంటారు కలెక్టర్ ఆర్డర్ అని చెప్పి తిప్పుతారు ఎంపీడీఓ ఆర్డర్ అని తిప్పుతారు సర్పంచ్ వచ్చి ఆ పంచాయతీ సెక్రటరీ అని చెప్పి ఆయన వచ్చి తిప్పుతాడు ఇట్లా ఇన్ని రకాలుగా వాడుకుంటున్నప్పుడు మరి మనకి 26,000 జీతం ఇవ్వడం న్యాయమా కాదా ఒక పనికే బయట చాలా గుర్తింపు ఉన్నప్పుడు ఇప్పుడు మామూలు మన టీ అంగన్వాడీ టీచర్లు అంటే టీచర్లతో సమానం అంటారు మరి వాళ్ళకి పెరిగినట్టే మనకు కూడా పెరగాలి కదా మరి కేసీఆర్ గారిని మనం బతిలాడుకుంటే అయిద్దా భయపెడితే అయిద్దా భయపెట్టాలి మనం భయపెడితేనే అవుతుంది ఈ రోజు ఏంటంటే అమ్మా మనం మెత్తక మెత్తగా ఉండి ఇప్పుడు భయపడి ఇప్పుడు మినీ అంగన్వాడీ కార్మికులు కూడా ఇక్కడ రావడానికి కూడా చాలామంది భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు జీవో కూడా ఇవ్వలేదు జీవో ఇచ్చి మొత్తం చేస్తే ఓకే కానీ మీరు కూడా వీళ్ళతో కలిసి ఎందుకంటే రేపు పొద్దున అంగన్వాడీలు కూడా మీరు కూడా కదా అందులో కలిపిన తర్వాత అందరితో కలిసి ఫైట్ చేసి యూనిటీగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలుగుతాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇదం మనం బానిసలం కావు మనం ఏంటంటే పోరాడి తెచ్చుకోవాలా మనకి న్యాయంగా రిటైర్డ్ అయిన తర్వాత 10 లక్షలు రావాలా ఆసరా పింఛన్ లాగా ఇస్తా అంటే కుదరదు అది రిటైర్డ్ అయిన తర్వాత కదా మనకి మన శాలరీ ఎంత ఉందో దాంట్లో సగం అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకరోజు ఈ రోజు ఏదో మాట్లాడి మనం ఇప్పుడు అడగట్లే కదా ఈ రోజు ఏదో వాళ్ళు ఏదో పెట్టి కేసీఆర్ చెప్పిందే కదా రెగ్యులర్ చేస్తా అని చెప్పి తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు అందరూ కూడా సపోర్ట్ చేశారు కదా మీ కష్టాన్ని మొత్తం వాడుకొని ఈరోజు రెగ్యులర్ చేయమంటే వాళ్ళు చెప్పే షరతులు బోల్డ్ అని ఉంటాయి మొత్తం అంతా అట్లా ఇట్లా అని చెప్పి ఏదో చెప్తుంటారు మొత్తం మనం ఖచ్చితంగా అందరం యూనిటీగా ఉందామా మీలాంటి వాళ్ళ తరపునే బలహీనుల పక్షాన పోరాడడానికి కూడా జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది ఖచ్చితంగా మేము కూడా ఏది జరిగినా కూడా మీకు సపోర్ట్గా ఉంటాం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.